శ్రీ ఉమరాలిష సద్గురువుల పాదపద్మమలకు నా నమస్కారములు ఈ కార్యక్రమాన్ని అంతర్జాలంగా వీక్షిస్తున్న ప్రేక్షకులకు నా నమస్కారములు ఈనాటి అవగాహన సదస్సులో నేను మాట్లాడబోయే అంశము తపస్సు తపస్సు అనగానే మనకు వెంటనే గుర్తుకు వచ్చేది అడవిలో చెట్టు కింద కాషాయ దుస్తులతో ధ్యాన ముద్రలో కూర్చున్న వ్యక్తి యొక్క దృశ్యం ఇంకా మన పురాణ కథలను బట్టి తపస్సనగా మన ఇల్లు కుటుంబము వృత్తి సంఘం సమాజం పిడిచిపెట్టి అడవులకు వెళ్ళి చేసే ఒక సాధన ఇంకా ఆహారము నిద్ర కూడా లేకుండా రోజులు నెలలు సంవత్సరాలు తరబడి చేసే ఒక కఠినమైన ప్రక్రియ తపస్సును దేవతలను దేవతలు రాక్షసులు మునులు ఆచరించి వారికి కావలసిన సిద్ధులు శక్తులు వరాలను పొందారు ఇది మన పురాణ కథలను బట్టి తపస్సు మీద మనకున్న అవగాహన దీన్నే తపస్సు అనుకుంటున్నాము మరి తపస్సు అంటే ఏమిటి ఇది కేవలం కొద్ది మంది ఆచరించేలా ఉందా అన్నప్పుడు తపస్సనగా తపన ఒక మనిషికి తన సంకల్పంపై ఉన్న నిరంతర తపనను దాన్ని సాధించుకొనుటకు చేసే బలమైన ప్రయత్నం కానీ సాధన కానీ తపస్సుగా చెప్పవచ్చు ఒక మనిషికి ఒక డబ్బు మీద కావచ్చు ఒక పదవి కోసం కావచ్చు ఒక కార్యం కోసం కావచ్చు ఒక విద్య కోసం కావచ్చు ఒక పవర్ కోసం కావచ్చు తన కావలసిన కోరికలు సిద్ధింప చేసుకోవడానికి తన సర్వశక్తులు అనగా తన శరీరము మనస్సు బుద్ధి ఏకాగ్రతలో పెట్టి తన లక్ష్యం వైపు లగ్నం చేసి తన అడుగులు ఆలోచనలు ఆరాటము ఆసక్తి ఆవేదన ఇతర విషయముల మీద పోనీయకుండా కేవలం తన సంకల్పంపై ఉంచి తన కావలసినది పొందించు కొనుటకు చేసే బలమైన ప్రయత్నమే తపస్సు ఈ సృష్టిలో అన్నిటికన్నా బలమైనది మన సంకల్పము యుగ యుగాలుగా ఆనాటి కాలం నుండి ఈనాటి వరకు మనిషి తన బలమైన కోరికలు తపస్సు ద్వారా తీర్చుకుంటూనే ఉన్నాడు ఉదాహరణకు ఆనాటి కాలంలో దేవతలు దివ్య అస్త్రాలు పొందడానికి భగీరథుడు గంగను భూమి మీద తీసుకురావడానికి తపస్సు చేశారు మునులు ఋషులు విద్య వైద్య శాస్త్రాలు ఇంకా జ్ఞానం అందించడానికి రామాయణం మహాభారతం వంటి పుణ్య గ్రంథాలు అందించడానికి తపస్సు చేశారు ఈనాటి కాలంలో అలెగ్జాండర్ ప్రపంచాన్ని పాలించాలని తపస్సు చేశారు గాంధీజీ దేశ స్వాతంత్రం కోసం తపస్సు చేశారు ఇంకా ఆధునిక కాలంలో ఎంతోమంది సైంటిస్టులు వారి యొక్క తపస్ చేత విద్య వైద్య టెక్నాలజీ రంగాలలో ఉన్నతమైన ప్రగతి సౌకర్యాలు మానవాళికి అందిస్తున్నారు ఎంతోమంది మహనీయులు మహాత్ముల కృషి త్యాగ ఫలం మనం ఈనాడు అందుకొని అనుభవిస్తూ ఆనందిస్తున్నాము మరొక వైపు ఆనాటి కాలంలో రాక్షసులు వారి యొక్క తపశ్శక్తిని ఏ విధంగా ఉపయోగించుకున్నారన్నది విష్ విన్న విషయమే ఈనాటికి మానవ సమాజ నాశనానికి ఉపయోగపడే శక్తులు తయారు చేసేవారు ఉన్నారు అయితే తపస్సు మంచిదైతే మంచి ఫలితాన్ని చెడు అయితే చెడు ఫలితాన్ని ఇస్తుంది ఇంకా తపస్సు చేసే సాధకుడు మానవ శ్రేయస్సు విశ్వశాంతిని కోరుకుంటూ తపస్సు చేయాలి అదే నిజమైన తపస్సు మరి ఆధ్యాత్మిక రూపంలో తపస్ అన్నది ఎలా ఉన్నదన్నప్పుడు మానవ జీవితం పొందింది ఈశ్వర విషయం పొంది తరించడానికి రామస్తవ రాజ్యంలో శ్రీరామచంద్రమూర్తి ఆంజనేయులతో ఈ నేల చెప్పవలేయు తానే తానెరుగు కొరకు తన కన్యంగా ఉన్నదంతయు దపరా అంటే నేను అనే విషయం తెలుసుకొనుటకు తనకు అన్యంగా ఉన్నదంతయు విడిచిపెట్టమన్నారు అంటే మన సంసార బాధ్యతలు విడిచిపెట్టి హిమాలయాలకు వెళ్ళి తపస్సు చేయమని కాదు మన సంసార బాధ్యతలు సామాజిక వృత్తి ధర్మాలు చేసుకుంటూ సమభావంతో స్పందిస్తూ ఉన్నప్పటికీ ఆ మనసు ఎందు ఈశ్వర విషయము పొంది తరించే ఆసక్తి ఆరాటము ఆవేదన తపనే తపస్సు ఈశ్వర విషయం తరించుటకు అందరము అర్హులే ఇంద్రియాలను నియంత్రించి వాటిని ఉత్తమమైన విషయాల మీద మరలిచి చెడు విషయాల మీద మనస్సును పోనీయకుండా సుఖదుఃఖాలను జయాపజయాలను భోగభాగ్యాలను సమస్త జీవరాశిని సమభావంతో స్వీకిం స్వీకరింపచేయడమే తపస్సు ద్వారా పొందవలసి ఉన్నది ప్రకృతిలో తపస్సాధన వలన పరిణామం చెందిన మంచి ఉదాహరణ సీతాకోక చిలుక దాని యొక్క ప్రయాణము గొంగలి పురుగుగా ప్రారంభమై కొద్ది కాలం తర్వాత ఆహారము అన్నిటినీ విడిచిపెట్టి తనకొక గూడు తయారు చేసుకొని తపస్సమాధిలోకి వెళ్తుంది కొంతకాలానికి అది ఒక అందమైన శీతకౌక చిలుకగా మారి బయటకు వచ్చి కేవలం పూల మకరందాన్ని సేవిస్తూ ప్రకృతి అనుసారం గుడ్లను పెట్టి సంసార లపటంలో చిక్కుకోకుండా మరణిస్తుంది అదేవిధంగా మానవ జీవితం పొందిన మనము సీతాకోక చిలుక వలె తపస్సాధనతో తామరాకు మీద నీటి బొట్టు వలె సామతుల్యతతో బాధ్యతలను స్వీకరిస్తూ సంసార జగత్తులో చిక్కుకోకుండా నామ స్మరణతో తరించడమే తపస్సు ఈ అవకాశం ఇచ్చిన సద్గురువు మూర్తులకు నా నమస్కారములు ధన్యవాదములు